నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. బై హుక్ ఆర్ బై క్రూక్ ఆర్ బై బోత్ అనే ఓ ఆంగ్ల సామెత ఉంది. అంటే మోసం చేసి కానీ, ద్రోహం చేసి కానీ, లేదా మోసం ద్రోహం రెండూ కూడా చేసి పని సాధించాలి అని ఆ సామెత అర్థం. ఇప్పుడు ఇదే సామెతను భారతదేశంలో కొన్ని క్రైస్తవ మత మార్పిడి సంస్థలు పాటిస్తున్నాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమాయకులైన హిందువులను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారని మండిపడుతున్నాయి. క్రీస్తు సుప్రభాతం, జీసస్ అష్టోత్తర నామాలు, యేసుని కీర్తిస్తూ త్యాగరాజ కీర్తనలు, హిందూ ఆలయాల్ని పోలి ఉండే చర్చిల నిర్మాణం, ఇలా హిందూ ధర్మంపై కొత్త రకం దాడులకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ, ఇది భారతీయ సంస్కృతిపై గౌరవమా లేక మత మార్పిడుల కోసం ప్రయత్నమా? ఇదే ఇవాల్టి ధర్మపీఠం. మొన్న క్రీస్తు సుప్రభాతం, నిన్న జీసస్ అష్టోత్తర నామాలు, నేడు యేసుని కీర్తిస్తూ త్యాగరాజ కీర్తనలు. ఇది భారతీయ సంస్కృతిపై గౌరవమా లేక మత మార్పిడుల కోసం ప్రయత్నమా? ఇదంతా ముమ్మాటికి మత మార్పిడులు చేసేందుకు చేసిన సరికొత్త ఎత్తుగడే అంటున్నాయి హిందూ సంఘాలు. యేసు సుప్రభాతం, వేలాంకనిమాత సుప్రభాతం, యేసు భక్తి గీతాలు వంటివి కొన్ని పాటల్ని రచించి ప్రముఖ గాయకులచే పాడించి మత మార్పిడుల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ యేసు సుప్రభాతాలు, భక్తి గీతాలు విన్నప్పుడు అవి వెంకటేశ్వర సుప్రభాతం వింటున్నట్లుగానే ఉంటాయని, హిందూ దేవతల భక్తి గీతాలు విన్నట్లే ఉంటాయని అంటున్నాయి హిందూ సంఘాలు. అలాగే చాలా మంది హిందువులకు అవి క్రైస్తవ గీతాలనే విషయం కూడా తెలియదని, కొన్ని యేసు శ్లోకాలు సంస్కృతంలో కూడా రాయించారని చెబుతున్నాయి. శ్రీ జేసునాథ కరుణామృత పారిజాత, శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు, శ్రీ బేత్లహేమ పురజాత యహోవ పుత్ర, శ్రీ కన్యకామరియజం భజ యేసురాజం. ఇక హిందూ దేవాలయాన్ని పోలినట్లు చర్చిలు కూడా నిర్మిస్తున్నారు కొందరు. జీసస్ కు సుప్రభాతం, అష్టోత్తరం హిందూ పద్ధతిలో పూజా పద్ధతులను అనుసరిస్తున్నారు. సూర్య నమస్కారాలను జీసస్ నమస్కారాలు పేరుతో కేరళలో ప్రచారం కూడా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈశా వ్యాసోపనిషద్ను యేసు ఉపనిషద్గా ప్రచారం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని కొన్ని క్రైస్తవ సంస్థలు హిందూ పూజా విధానాలుగా అనుసరిస్తూ ఐరోపా క్రైస్తవాన్ని క్రమేపీ హైందవీకరిస్తున్నారని పలువురు హిందువులు అంటున్నారు. అయితే ఇది భవిష్యత్లో ప్రమాదకరంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుం క్రీస్తునాథం విభుం యేసురాజం సదానందభాజం శరశ్చంద్రికాంశం సదా బ్రహ్మవహంతం మదీయం ప్రభుం సిల్వరోహం సదా క్రీస్తుమీ. సన్యాసులను పోలిన వస్త్రధారణ, యేసుమాల ధారణ, వేదాలు, ఉపనిషత్లు, ఇలా హిందూ సాంప్రదాయాన్ని అనుకరించి మీ దగ్గర ఉన్నవే మా దగ్గర ఉన్నాయి, కనుక మతం మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం చేస్తున్నారని హిందూ సంఘాలు అంటున్నాయి. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరిచి జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టాలని హెచ్చరిస్తున్నాయి. ప్రభాదే సముత్థాయతే పాదపద్మౌ ప్రణమ్య ప్రసాదం ప్రతీక్షాయమాణ వయం తే వరం దేవ సంప్రార్థయామ ప్రభో యేసు. అది దేవుణ్ణి కీర్తిస్తూ, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతునికి నివేదన సమర్పించడానికి శాస్త్రీయ సంగీతం అనేది ఆవిర్భవించింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ శాస్త్రీయ సంగీతం ఒక భగవద్ ఆరాధనలో భాగంగా మిళితమై ఈ భారతీయ సంస్కృతిలో మమేకమవుతూ ముందుకు సాగుతూ వచ్చింది. అటువంటి శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా శ్లోకాల్ని, అదేవిధంగా ఉపనిషత్తుల్లోని శ్లోకాల్ని, మరోవైపు కొన్ని వేద వాంగ్మయంలోని అంశాలని, అవన్నిటినీ కూడా యేసుక్రీస్తుతో లేదా జీసస్కి సంబంధించిన అంశాలతో ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా త్యాగరాజ కృతులకు సంబంధించి, త్యాగరాజ కీర్తనల్లోనే
జీసస్ కి సంబంధించిన ప్రస్తావన చేస్తూ జీసస్ ని జొప్పిస్తూ కొంతమంది కర్ణాటక వాగ్గేయకారులుగా చెబుతున్న కర్ణాటక సంగీతాన్ని పాడుతున్న వ్యక్తులు కచేరీల్లో కూడా పాడుతూ అది కూడా చర్చిల్లో నిర్వహించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు చర్చలోకి వస్తోంది. వేదాలు ఉపనిషత్తుల్లో యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన చేయడమే మాత్రమే కాదు, సంగీతంలో కూడా, శాస్త్రీయ సంగీతంలో కూడా, కీర్తనల్లో, కృతుల్లో కూడా క్రీస్తును జొప్పించడం అంటే ఇది హిందూ ధర్మంపై దాడిగానే భావించాల్సి ఉంటుందని ధార్మిక వేత్తలు భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతమంతా ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ ఎంఎం రావు గారు మనకు లైవ్లో అందుబాటులోకి వస్తూ ఉన్నారు. నమస్కారం రావు గారు అండ్ లలిత్ కుమార్ గారు, చర్చకు స్వాగతం. మరి కాసేపట్లో ప్రముఖ గాయకులు, అదేవిధంగా ఈ క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన పాస్టర్ కూడా చర్చలో జాయిన్ అవుతారు. ఫస్ట్ లలిత్ కుమార్ గారు, అసలు దీంట్లో మీకు కనిపిస్తున్న తప్పేంటి? ఎవరు ఒక భగవంతుని కీర్తించడం కోసం ఇవన్నీ మొదలయ్యాయి, సరే జీసస్ కూడా ఒక భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని కీర్తించడం కోసం తాము ఈ పంథాన్ని ఎంచుకుంటే తప్పేంటి? 100% కొలుచుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మనకి కూడా హిందువుల్లో సంప్రదాయాల్లో సహస్రనామావళి, అష్టోత్తరం ఇట్లాంటి కీర్తనలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం గురించే చూసుకుంటే విష్ణు సహస్రనామానికి మాతృక భగవద్ మహాభారతం. మహాభారతంలో విష్ణు సహస్రనామం గురించి చెప్తున్నప్పుడు భీష్మ పితామహులు చెప్పింది ఏంటి, యాని నామాని గౌణాని విఖ్యాతాని మనస్వినహ. అంటే ఇది నా సొంత మాటలు కాదు, చాలా గొప్ప యోగుల యొక్క మనస్సుల్లోంచి, మనసుల్లో వాళ్ళు దర్శించిన వివరాలు, గుణాలు, దేవుని యొక్క లక్షణాలు గురించి చెప్తున్నారు. ఇప్పుడు శివుడు గురించి చెప్పాలనుకోండి, ఓం త్రినేత్రాయ నమః, ఓం శూలధారిణి నమః అని చెప్తారు. అదేవిధంగా విష్ణుమూర్తి గురించి చెప్తే ఓం చక్రధారిణి నమః అని చెప్తారు. అమ్మవారి గురించి చెప్తే ఓం విష్ణువక్షస్థల స్థితాయ నమః అని చెప్తారు. అలాగే క్రీస్తు గురించి కూడా వాస్తవాలు చెప్పాలి. అంటే సపోజ్ ఎట్లా అంటే ఓం చెట్టు కేలాడాయ నమః, ఓం మేకలు కొట్టించుకున్నాడు ఆయన మహా, ఆ చెప్తాను వినండి, ఇట్లా కూడా వాస్తవం కొట్టించుకోలేదు చెట్టుకి, చెక్కలు కేలాడాడు, మేకలు కొట్టించుకున్నాడు ఆయన, అదేవిధంగా ఒళ్ళంతా కొరడాలతో కొట్టించుకున్నాడు ఆయన మహా, ఇట్లా చెప్పాలా? ఇది కాకుండా ఓం సత్యసంధాయన మహా, సత్య మార్గాయన మహా ఇట్లాంటి మంత్రాలు చెప్పేసి పిచ్చి పిచ్చిగా జనాలను ఎందుకు మభ్యపెట్టాల్సి వస్తుంది వీళ్ళు? ఓకే, వాళ్ళకి అసలు అయినా కూడా ఓంకారాన్ని, నమస్కార నమహాన్ని ఎందుకు అనుసంధానం చేస్తున్నారు? ఓంకారాన్ని అనుసంధానం చేస్తున్నారు అంటే వేదాన్ని అంగీకరిస్తున్నారా? ఓకే, వేదాన్ని ప్రామాణికంగా ఓంకార మూల మంత్రాడ్య పునర్జన్మ సదాశయ, ఇది హిందువుల యొక్క లక్షణం. ఓంకారాన్ని మూల మంత్రంగా వాళ్ళు అంగీకరిస్తున్నావు అని చెప్పమనండి ఫస్ట్. ఓకే, ఓంకారం అంటే ఏంటో తెలుసుకోమనండి ఫస్ట్, రైట్? తర్వాత యేసు గాయత్రి అంటున్నారు, మీరు ఇవి చెప్తున్నారు, యేసు గాయత్రి కూడా ఉంది. ఒక్కసారి మీకు అభ్యంతరం లేదు, ఒక్కసారి చిన్న ఒక బిట్టు వినిపిస్తాను చూడండి, వాళ్ళు ఎంత దిగజారుడు వ్యవహారం అంటే. గాయత్ర్యై నమః ఓకే, వన్ సెకండ్. తత్పిత్రేయత్థితం పుణ్యం సత్రం పుత్రస్య ధీమహి తల్స్నేహోన ప్రచోదయా. అసలు గాయత్రి అనే పదం బైబుల్ మొత్తం మీద ఎత్తుకాలని చూపించమనండి పోని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, జనాల్ని మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు అర్జెంటుగా చీటింగ్ కేసు కూడా పెట్టాలి హిందూ సంఘాలన్నీ కూడా. ఎందుకంటే కేవలం మత మార్పిడే లక్ష్యంగా ఇప్పుడు సపోజ్ కొన్ని ఏమంటే భవిష్యత్తులో మనం ఇంకా చాలా మాట్లాడతాం కాబట్టి అప్పుడు వస్తాయండి. ఈ విధంగా యేసు అష్టోత్తరం, యేసు గాయత్రి, యేసు సహస్రనామాలు, యేసు సుప్రభాతాలు, మేరీ సుప్రభాతాలు అంట, మేరీకి ఇంక పేర్లు, వేళంగిణి మాత, కాణికల మాత అని రకరకాల మాతలు. రైట్. ప్రస్తుతం మనకు ప్రొఫెసర్ ఎంఎం రావు గారు కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం రావు గారు. రావు గారు, ఒక చరిత్రకారులుగా అసలు శాస్త్రీయ సంగీతం అంటారా, శ్లోకాలు ఇవన్నీ కూడా ఒక భారతీయ సంస్కృతిలో మమేకమవుతూ, మిళితమవుతూ ఈ సమాజాన్ని నడిపిస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ జీసస్ గురించి, యేసుక్రీస్తు గురించి వారు కూడా ఆరాధించడం కోసం, అంటే ఇక్కడే పుట్టిన వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఆరాధించడం కోసం ఈ పద్ధతిని ఎంచుకుంటే తప్పేంటి? ఈ పద్ధతిని ఎంచుకుంటే తప్పేమిటి అని మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనము చరిత్రపరంగా చూసినట్లయితే క్రైస్తవము అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ ఖండాలన్నింటిలోనూ కూడా వ్యాపించినటువంటి 14వ శతాబ్దం నుంచి 17-18 శతాబ్దాల వరకు జరిగిన చరిత్రని ఒక్కసారి పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాలలో వాళ్ళు ఆయా సమాజాలలో ఉన్నటువంటి నాగరికతలని మార్చడం కోసము
క్రైస్తవ మతంలోకి వాళ్ళందరినీ మార్చి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను నాగరికతలను పూర్తిగా అక్కడ ఎరాడికేట్ చేయటమంటే నిర్మూలనం చేశారు. ఆ దేశాలలో వాళ్ళ యొక్క సంస్కృతులు ఏవి ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆఖరికి అమెరికా మొత్తంలో కూడాను క్రైస్తవం మాత్రమే, దక్షిణ అమెరికా దేశాలన్నీ స్పానిష్ వాళ్ళు వెళ్ళి అక్కడ క్రైస్తవం తప్పితే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలని నాశనం చేశారు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులను నాశనం చేశారు, అక్కడ ఉన్న అన్ని పద్ధతులని కూడాను క్రైస్తవ పద్ధతులుగా మార్చారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ చేత కాదు, వాళ్ళకి పోపు ఇచ్చినటువంటి ఆదేశం మీద. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి మీద నిజంగా గౌరవం కలిగిన వారైనట్లయితే వాళ్ళ క్రైస్తుని ఇక్కడ ఉన్నటువంటి 33 కోట్ల దేవతలతో పాటు మేము ఇంకొక దేవతగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఎంతమంది దేవతలు ఉన్నా కానీ అందులో ఇంకొకళ్ళు చేరినట్లయితే తక్కువేమి కాదు, ఆ విధంగా చేసి మా దేవాలయాలన్నిటికీ వారందరూ వస్తారా, రేపు జరిగేటువంటి అనేక ఉత్సవాలలో గణేశుడి పక్కన క్రైస్తులు కనుక పెట్టినట్లయితే వారందరూ కూడా క్రైస్తుని పూజిస్తూ గణేశుణ్ణి పూజిస్తూ ఆ గణేశుడి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ క్రైస్తవులు తీసుకుంటం కోసం సిద్ధంగా ఉన్నారా, ప్రతి యేసుక్రీస్తుని పూజించేటువంటి చర్చిలో కూడా గణేశుణ్ణి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా, ఏ నామాలతో అయితే వాళ్ళు పూజిస్తున్నారో ఆ నామాలకు సంబంధించిన గాయత్రీ మాతని వాళ్ళు మేరీమాతతో పాటు పక్కనే ఉంచడం కోసం సిద్ధంగా ఉన్నారా, భారతీయ పద్ధతులని వాళ్ళు కాపీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు భారతీయ దేవతలను కూడా వాళ్ళ చర్చిల్లో పెట్టి ఆరాధించడం కోసం సిద్ధంగా ఉన్నారా అనే విషయం వాళ్ళు తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మన దేశంలో అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మన దేవతల యొక్క అంశం కనిపిస్తుంది. రావు గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం అనేక మంది దేవతలు ఉన్నారు, అందులో జీసస్ని కూడా కలపడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీరు అడుగుతున్నారు. అయితే ఎవరి ఆరాధనా పద్ధతులు వాళ్లకు ఉంటాయి. ఒక ఒక ఆరాధనా పద్ధతిలో భాగంగానే త్యాగరాజస్వామి వారు తనకు నచ్చిన ఒక సంగీత ప్రక్రియనే ఎంచుకున్నారు. సేమ్ అలాగే ఇంకొకరు జీసస్ క్రైస్ట్కి సంబంధించి క్రీస్తుని ఆరాధించడం కోసం సంగీతాన్ని ఎంచుకుంటే తప్పేంటి? ఒక సెకండ్ సార్, చిన్న మాట. అదే సంగీతంలో శ్లోకం అంటారా ఒకటి అంటారా ఇంకొకటి, దాంట్లో ఈ పద్ధతిని ఎంచుకున్నారు. అవునండి, కానీ ఈ పద్ధతిని ఎంచుకోవడంలో వారి యొక్క వ్యూహం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ ముఖ్యంగా హిందువులందరినీ కూడాను వారు క్రైస్తవులుగా మార్చటము అనేటువంటి పద్ధతి మీద అది చేస్తున్న పని. మరి అలాగే వారు ఖురాన్ను కూడా ఎంచుకుని ఖురాన్ పద్ధతిలో క్రైస్తవ భజనలన్నీ చేస్తారా? ఓకే, దానికి క్రైస్తవులు సమాధానం చెప్పాలి. ఖురాన్ పద్ధతిలో వాళ్ళు గనక చేయడం మొదలు పెడితే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్లే ఊహించుకోవచ్చు. అవునవును, ఇక్కడ మీరు క్వశ్చన్ అడిగారు, అదే దానికి సమాధానం ముందు చూసుకుంటే బైబిల్లోనే ఉందండి. ద్వితీయోపదేశ ఖండంలో 12వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఎక్కడికైతే వెళతారో, అంటే ఆక్రమించుకునే దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆక్రమించుకోవడానికి మీరు దేశం మీద ప్రపంచం మీద పడిపోండి అని చెప్పి వాళ్ళ దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళ ప్రపంచం మీద పడి ఆక్రమించుకునే క్రమంలో అక్కడ ఎవరైనా వాళ్ళ విగ్రహాలతో దేవుళ్ళని పూజ చేస్తుంటే ఆ విగ్రహాలను ధ్వంసం చేయండి, బలిపీఠాలను నాశనం చేయండి, వాళ్ళ పూజా ద్రవ్యాలని పూజా స్థలాలని బొత్తిగా పాడు చేయండి అని వాళ్ళ దేవుడు చెప్పి లాస్ట్కి వీళ్ళకు హింట్ కూడా ఇచ్చారు. వారు వాళ్ళ దేవతలకు చేస్తున్నట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయొద్దు అని చెప్పారు. కానీ మనం చేస్తున్నాం, అష్టోత్తరం సుప్రభాతం నుంచి అష్టోత్తరం నుంచి అభిషేకము అర్చన అన్నీ చేస్తాం. కానీ వీటన్నిటిని వీళ్ళు మొన్నటిదాకా వ్యతిరేకించి వాళ్ళు ఇటు వస్తున్నారు. వీళ్ళు మన సంగీతాన్ని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు, వెరీ గుడ్. అదేవిధంగా సంగీతం మన పనికొచ్చినప్పుడు, మన ఓంకారం పనికొచ్చినప్పుడు మన విగ్రహారాధన వాళ్ళకి ఎందుకు తప్పు అవుతుంది? విగ్రహారాధన ఇంకా దూషిస్తున్నారు వాళ్ళు. విగ్రహారాధన గ్రహారాధన తప్పంటారు, ఆ రెండు కూడా పాటించమని చెప్పండి. మన నవగ్రహాలను ఒప్పుకోమనండి, మన నక్షత్రాలను ఒప్పుకోమండి, మన తిది వారం హోర యోగం కరణం అన్నింటిని ఒప్పుకోమని చెప్పండి. వీటన్నిటిని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు సంగీతాన్ని మేము తీసుకుంటామండి, ఎందుకంటే సంగీతం కూడా మనకు వేదం నుంచి వచ్చింది. సంగీతం ఏమి మనకి ధర్మానికి ప్రత్యేకంగా ధర్మంలోంచి విడిగా ఉన్నది కాదండి.
సంగీతానికి కూడా మూలం వేదమే. ఓకే, మన భారతీయ సంగీతానికి ప్రత్యేకంగా. కాబట్టి ఇవన్నీ అంగీకరించినప్పుడు ఇవన్నీ కూడా అంగీకరించాలి, ఈ విగ్రహారాధన అంగీకరించాలి, అన్ని అంగీకరించాలి. కానీ అలా కాకుండా ఒక సంగీతాన్ని తీసుకుంటాం, మీరు మాలేసుకుంటున్నారు, దీక్షలు పాటిస్తున్నారు, దీక్షాకాలంలో మీరు శుభ్రంగా ఉంటున్నారు కాబట్టి మేము కూడా దీక్షను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాము, యహోవా దీక్ష, యేసు దీక్ష, మేరీ దీక్ష తీసుకుంటాము, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడతాం. మీరు హారతిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు కాబట్టి మేము అవి చేస్తాం. మీ గుడి ముందు ధ్వజస్తంభాలు కళకళలాడుతూ కనపడుతున్నాయి కాబట్టి మా చర్చల ముందు కూడా తగలేసుకుంటాం వాటిని. ఇట్లాంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? మనకు కర్ణాటక సంగీతాన్ని, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అధ్యయనం చేస్తున్న గాయకులు, అదేవిధంగా సినీ సంగీత దర్శకులు రాణి శ్రీనివాస్ శర్మ గారు మనకు భారత్ టుడే స్టూడియోలో చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం శ్రీనివాస్ శర్మ గారు, చర్చకు స్వాగతం. సార్ శ్రీనివాస్ గారు, మీరు కూడా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు, సినీ సంగీతంలో కూడా మీరు పట్టు సాధించారు, సినీ నేపథ్య గాయకులుగా అట్ ద సేమ్ టైం సంగీత దర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ కి సంబంధించి త్యాగరాజ కృతుల్ని మారుస్తూ అందులో ఉన్న పదాల్లో ప్లేస్లో రాముణ్ణి కీర్తిస్తూ త్యాగరాజ కృతి జరిగితే నడిస్తే దాన్ని రాముడి ప్లేస్లో యేసుని పెడుతూ కొంతమంది సంగీత విద్వాంసులు, టిఎం కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది సంగీ కచేరీలు చేస్తున్న సంగీత విద్వాంసులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా పాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ పరిణామంగానే మీరు భావిస్తారు ఒక సంగీతకారుడిగా? ఖచ్చితంగా కాదండి. ఎందుకు? ఎందుకనంటే ఇప్పుడు కర్ణాటక సంగీతం అనేది బేసిక్గా అంటే అసలు కర్ణాటక సంగీతం అనేది, సంగీతం అనేది ముందు వచ్చింది వేదం నుంచే, సామవేదం నుంచే వచ్చింది సంగీతం. సో అందుకే సంగీతాన్ని సామగానం అంటారు. సో మీరు వేదాల్లో చెప్పబడినటువంటి కొన్ని మంత్రాలు తీసుకున్నా కానీ, అంటే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రానికి కూడా స్వరం ఉంది, అంటే వేద మంత్రాలకు కూడా స్వరం ఉంది. సో వేదం నుంచే సంగీతం అనేది వచ్చింది, అందుకే సంగీతాన్ని సామగానం అంటారు. కాబట్టి ఆ సంగీతం అనేది, అంటే వేదాలు ఎంత ఉత్కృష్టమైనవో, ఎంత గొప్పవైనవో, సంగీతం కూడా అంతే గొప్పది. సో సంగీతం అనేది కూడా ఒక శాస్త్రం. కాబట్టి సంగీతం అనేది భక్తితో పాడవలసినటువంటి విషయం. అందుకే త్యాగరాజ స్వామి ఒక కృతిలో చెప్తారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము లేదు అని. అంటే సంగీత జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా భక్తి అనేది లేకపోతే సన్మార్గం అనేది ఉండదు అని చెప్పి, అంటే మోక్షానికి అర్హత రాదు అని. సో అటువంటి సంగీతాన్ని మనం ఎంతో భక్తితో, అంటే చిన్నప్పటి నుంచి మనం ఎంతో భక్తితో నేర్చుకుని, భక్తితో ఉపాసించి, అంటే సంగీతాన్ని ఉపాసించాలంటారు యాక్చువల్గా. సంగీతం అనేది పాడడం కాదు, అది ఉపాసన. కాబట్టి అటువంటి సంగీతాన్ని ఉపాసించి ఆ సంగీతం మీద బ్రతుకుతూ, కర్ణాటక సంగీతం మీద బ్రతుకుతూ, కర్ణాటక సంగీత కచేరీలు చేస్తూ, సో దాని ఆధారంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని మార్చి పాడటం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయం కాదు. చాలా నా దృష్ట్యా అది ఖచ్చితంగా, నా దృష్ట్యానే కాదు, అంటే ఒక కర్ణాటక సంగీత గాయకుల దృష్ట్యా అది ఖచ్చితంగా తప్పైన విషయమే. ఎస్పెషల్లీ మీరు ఇందాక చెప్పినట్టుగా త్యాగరాజస్వామి కీర్తనల్ని అలాగా పదాలు మార్చి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఓకే, అది ఖచ్చితంగా అప్రిషియబుల్ థింగ్ కాదు. ఓకే, ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ, అంటే కర్ణాటక మ్యూజిక్ కమ్యూనిటీ. ఓకే రైట్. ప్రస్తుతం మనకు జిఎన్జి మినిస్ట్రీస్ కి సంబంధించి, క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతినిధిగా ఒక పాస్టర్ బాబ్ ఎల్ఎఫ్ విక్టర్స్ గారు మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. విక్టర్స్ గారు నమస్తే. హలో విక్టర్స్ గారు, వినిపిస్తుందా? విక్టర్స్ గారు, అసలు సార్ మీ ఇప్పటి వరకు మీ డిస్కషన్ యా వినబడుతుందండి. విక్టర్స్ గారు, ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలోకి యేసుక్రీస్తుని జొప్పిస్తూ, లేకపోతే యేసుక్రీస్తుకి సంబంధించిన ఆరాధనా పద్ధతుల్లో ఈ శాస్త్రీయ సంగీతం అనేది అసలు ఉందా? బైబిల్ ప్రకారం జరుగుతున్న దానికి ఇది విరుద్ధంగా జరుగుతుంది, ఇది కేవలం మత మార్పిడుల కోసం మాత్రమే దీన్ని ఉపయోగించే పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది అనేది హిందూ సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు విక్టర్స్ గారు, చెప్పండి. సార్ ఒకటి, ఇందాక మీరు చేసిన డిస్కషన్లో నేను ఒక విషయం చెప్తాను, అదేంటంటే ఏదైతే శ్లోకాలు ఉపయోగించుకుని ప్రభుత్వించడానికి చాలామంది చేస్తున్నారు క్రైస్తవులు అని అంటున్నారు, నేను ఖచ్చితంగా దానికి కూడా వ్యతిరేకనే. నేను ఎందుకనంటే శ్లోకాలు అనేది హైందవ మతానికి సంబంధించినవి. ఓకే, అవేమి క్రీస్తు గురించి చెప్పినవి కాదవి. ఓకే, ఓకేనండి. మొట్టమొదటి, ఈ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఇది మంచి డిస్కషన్ యాక్చువల్గా. ఎవరైతే ప్రచారం చేసి శ్లోకాల్లో చేసి క్రీస్తు ప్రభు నిరూపించే ప్రయత్నాలు చేసిన ప్రతి పాస్టర్కి నేనే చాలాసార్లు సవాల్ చేశాను. ఓకేనా? అయితే నేను సరైన అవగాహన లేకుండా చాలా మంది పాస్టర్స్ చేస్తున్న ఈ తప్పుడు వల్ల ఇది జరుగుతుంది, నెంబర్ వన్, దానికి నేను ఒప్పుకుంటాను. రెండోది, మీరేమంటున్నారంటే కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, కల్చర్ మీరేం చేస్తున్నారంటే
భారతదేశానికి ఒక కల్చర్ ఉంది, భారతదేశానికి, ఐఎమ్ ఇండియన్, దేశానికి ఒక కల్చర్ ఉంది, మతానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు కల్చర్కి మతానికి ముడిపెడుతున్నారు. క్రైస్తవులు అని అనగానే మాకు ఏదో వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చామేమో అనేది ఒక తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. రెండోది ఇంకొకటి ఏంటంటే క్రైస్తవులు అని అనగానే చాలామంది విదేశీయుల మతం అని అంట అన్న మాటలు మనకి వినబడతా ఉన్నాయి. ఇంకా విషయానికి వస్తే ఈవెన్ తెలుగు, ఇప్పుడు మన తెలుగు అని అంటున్నాం, ఈ తెలుగు భాష గ్రామర్ రాసింది కూడా మన ఇండియన్స్ కాదు. మనం ఏంటంటే కవిత్వాలు లేకపోతే పద్యాలు రాసాం, కానీ విలియం కేరీ లాంటి వాళ్ళు చేశారు ఇదంతా. దాని గ్రామర్ కూడా చేసింది, ఈవెన్ మన తెలుగు డిక్షనరీ చేసింది, సాంస్క్రిట్ డిక్షనరీ చేసింది. ఓకే ఏమండి, దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ కావాలంటే నా దగ్గర లెట్ దేర్ బి ఇండియా అని ఒక పుస్తకం ఉంది. నేను దాంట్లో కావాలంటే దానికి పార్లమెంట్ లైబ్రరీలో బుక్ పెట్టారు ఇప్పుడు రీసెంట్గా, మీరు దాంట్లో కూడా చూడొచ్చు. ఒక మాట గారు, విలియం క్యారీ బైబుల్ని ట్రాన్స్లేట్ చేశారండి, గ్రామర్ ఆయన రాయలేదు. గ్రామర్ భూమి పుట్ట ముందే పాణిని ఎప్పుడో రాసించారు మాకు. సార్ ఒక విషయం సార్, మీకు తెలుసో లేదో, మీకు తెలుసో లేదు, విలియం క్యారీ విలియం క్యారీ కాదు కాదు, విలియం క్యారీ పీరియడ్ ఎప్పుడండి? సాంస్క్రిట్ లో నుంచి. ఒక నిమిషం విక్టర్ గారు, విలియం క్యారీ పీరియడ్ ఎప్పుడండి? ఏంటండి? 18th century సార్. 18th century అంటే అప్పుడు దాకా తెలుగు గ్రామర్ లేకుండా ఉందని మీరు మాట్లాడుతున్నారు? 1800 అప్పుడు దాకా గ్రామర్ లేదని మాట్లాడుతున్నారు, ఇందుకే మిమ్మల్ని విదేశీ భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్తుంది. అందుకే లేదు, ఓకే, గ్రామర్ మీద ఫోకస్ చేయండి. లేదు, మీరు అసలు టాపిక్ లోకి వెళ్ళకుండా, మీరు ఎక్కడ గ్రామరే లేదు, అసలు హిందుత్వ తెలుగుకి భాష అంటే భారతీయ భాషలకు అసలు మూలాలే లేవు అన్నట్టు మాట్లాడుతున్నారు. గ్రామర్ లేదని నేను మాట్లాడలేదు అన్నారు. ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి ఈ వాయిస్ మీద. సరే సరే, వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ విక్టర్స్ గారు, నా క్వశ్చన్ ఒకటే. నేను విక్టర్స్ గారు రైట్, నేను రామాయణాన్ని కానీ కుమార్ గారు చెప్తున్న దానికి మీరు అంగీకరించకపోవచ్చు, మహాభారతాన్ని కానీ. ఒక నిమిషం విక్టర్స్ గారు, మీరు చెప్పింది చాలా మంచి పాయింట్, మంచి పాయింట్ ఒకటి ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన పద్ధతి కాదు అని మీరు ఫస్ట్ అంగీకరిస్తూనే నెక్స్ట్ పాయింట్ లోకి వచ్చారు, కల్చర్ అండ్ రిలీజియన్ ఈ రెండింటిని జోడించకండి అని మీరు అంటూ ఉన్నారు. నేను అది ఒక సపరేట్ చర్చ అవుతుంది. భారతీయ సంస్కృతి ఏంటి, ఇక్కడ ఉన్న సనాతన ధర్మం ఏంటి, మళ్ళీ అందులోకి వస్తే మతం అనే మాట అసలు ఇక్కడ ఎక్కడా లేదు, ఇవన్నీ వస్తాయి. సరే, దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు నేను సంగీతం అనే ప్రక్రియలోకి మనం ఈరోజు కన్ఫైన్ అవుదాం. శ్లోకాలు లేకపోతే అష్టోత్తరాలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా బైబిల్ పరంగా ఉన్నాయా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఫస్ట్ అది క్లారిఫై చేయండి. సార్ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పేశాను, శ్లోకాలు ప్రభు గురించి చెప్పినవి కాదు. ఓకే, నెంబర్ వన్. రెండోది సుప్రభాతం, శ్లోకాలు ఒకటి. శ్లోక ఇందాక మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఒక మాట ఉపయోగించారు, అదేంటంటే క్రిస్టియానిటీ అనేది 14th-15th centuryలో వచ్చింది భారతదేశం అని మాట్లాడారు ఇందాక ఎవరో హిస్టారియన్ మాట్లాడుతూ. అప్పటి వరకు భారతదేశంలో క్రైస్తత్వమే లేదని మాట్లాడుతున్నారు. ఏమండి, కానీ నెహ్రూ ఇందిరాగాంధీకి లెటర్ రాస్తూ క్రీస్తు గురించి రాస్తూ, క్రైస్తత్వం గురించి రాస్తూ, మొదటి శతాబ్దంలోనే క్రీస్తు యొక్క శిష్యుడు తోమ భారతదేశం వచ్చాడు అనేది ఆయన లెటర్లో రాశాడు. ఇది చరిత్ర ఒప్పుకుంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు గురించిన వార్త నెహ్రూ గారు రాసిన లెటర్ నే చేంజ్ చరిత్ర గాని. సారీ సారీ, పాయింట్ ఏంటంటే మొదటి శతాబ్దంలోనే ఉంది. నెహ్రూ గారు లెటర్ రాశారు, హిస్టారియన్ అని చెప్పిన ఆయన. నెహ్రూ గారు మే నాట్ బి ఇన్ హిస్టారియన్, రైట్? నెహ్రూ గారు ఒక పొలిటీషియన్. సరే, ఓకే, నేను దాంట్లోకి వెళ్ళకండి. మీరు నేను అడిగే పాయింట్ మీరు సమాధానం చెప్పండి ఫస్ట్. బైబిల్ కల్చర్ గురించి మాట్లాడుతూ, కల్చర్ అనేది మాకు వేరే దేశం కల్చర్ కాదు, మాది భారతీయ సంస్కృతి అంటున్నారు. 100% వాళ్ళది భారతీయ సంస్కృతి కాదండి, సంస్కృతికి మతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ సంస్కృతిని తీసుకెళ్లి వాళ్ళ మతానికి ముడిపెడతానికి కూడా కారణం ఏంది? దిస్ ఇస్ కాల్డ్ డైజెషన్ ఆఫ్ కల్చర్. కల్చర్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకుని వాళ్ళు. వన్ సెకండ్, ఎంఎం రావు గారు కూడా మనకు లైవ్లోనే ఉన్నారు. రావు గారు, ఇందాక మీరు చెప్పిన అంశాన్ని విక్టర్స్ గారు కోట్ చేస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే, 14th century అప్పుడు మాత్రమే క్రైస్తవుకి సంబంధించిన, ముఖ్యంగా క్రైస్తవం ఇక్కడికి వచ్చింది, అంతకుముందు అసలు లేదు కదా అని మీరు చెప్పారు కదా, దాన్ని తప్పు అని ఆయన అంటూ ఉన్నారు, విక్టర్స్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా శాస్త్రీయ పద్ధతి మీరు చెప్పండి, రెస్పాండ్ చేయండి. అవునండి, నిజమే. అసలు యూరోప్ మొత్తంలో కూడా క్రైస్తు పుట్టిన సమయానికి భారతీయ మూల భాష అయినటువంటి సంస్కృతమే అంతా ఉండేది. దానికి ఆధారం ఏమిటి అంటే బైబిల్ అనే పదమే సంస్కృత పదం. ఓకే, బైబిల్ అనేటువంటి పదానికి వాళ్ళకి భాషలో వాళ్ళ భాషల్లో మాటే లేదు. బై అంటే రెండు, బల అంటే బలము, రెండు రకాలైన బలం కలిగినటువంటిది అని అర్థం.
ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ అనే రెండు కలిసాయి కాబట్టి వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నటువంటి సంస్కృత పదము బైబుల్ అనేటువంటి దాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ విధంగా మొత్తము వాళ్ళ బైబుల్లో ఉన్నటువంటి అన్ని పదాలు సంస్కృత పదాలే, అంటే భారతీయ భాషల మీద ఆధారపడి వాళ్ళ బైబిల్ని రాశారు. సంస్కృత భాష మీద ఆధారపడి అపభ్రంశమైనటువంటి సంస్కృత భాషలోనే. రావు గారు ఒక పాయింట్ నాకు చెప్పండి. రావు గారు, ఇందాక ఆయన అంటున్న దాంట్లో కల్చర్ అండ్ రిలీజియన్ ఈ రెండింటినీ వేరు చేసి చూడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కల్చర్ భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని వేరు చేసి చూడొచ్చా? సరే, మిగతా దేశాల్లోని పరిస్థితిని ఇక్కడ కూడా అన్వయించొచ్చా? మిగతా దేశాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా క్రైస్తవులు ఏం చేసింది అంటే, ఏ దేశంలోకి వెళ్ళినా ఏం చేసినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతులన్నిటినీ నేలమట్టం చేయడమే క్రైస్తవం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. దానికోసం వాళ్ళు ఏదైనా చేశారు. ఉదాహరణకి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి సాంబా డాన్స్ ఉంది, అది చేసేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు దాన్ని సాంబా డాన్స్ అని చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మన ఒక పర్వతము ఇవన్నీ కూడాను అయ్యప్ప స్వామి యొక్క పేరు మీద అక్కడ ఉన్నాయి ప్రాచీన కాలం నుంచి కూడా. కానీ దాన్ని మొత్తం అక్కడ తీసేసి అదంతా క్రైస్తవుల యొక్క డాన్స్ లాగా అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఈ సాంబా డాన్స్ అక్కడ ప్రారంభమైంది. దాన్ని సాంబా అంటే శివుడు, కానీ మన కల్చర్ పదాలన్నీ తీసేసి అప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు అక్కడ ఉన్నటువంటి రెజిండియన్స్ భారతీయ మతాలను అవలంబించేటువంటి వాళ్ళందరి యొక్క సంస్కృతులను నిర్మూలనం చేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చారు. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాదు, ఆస్ట్రేలియా మొత్తంలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడాను ఇదే విధంగా మార్చి వాళ్ళని మరి ఇప్పుడు పాస్టర్స్ ఉంటారండి, కొంతమంది చర్చ్ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు గౌన్స్ రోజరీ స్టోల్స్ ఇవన్నీ వేస్తారు. ఇదంతా ఎక్కడ సంప్రదాయం అండి? ఇదంతా ఇటాలియన్ సంప్రదాయం. మరి అవన్నీ ఇక్కడ ఎందుకు ఫాలో అవుతున్నారు వీళ్ళు? వీళ్ళు కూడా భారతీయ ఆచార్యులు ఏదైతే పాటిస్తున్నారో సంప్రదాయం, దోవతి కానీ లేకపోతే పైపంచ్ కానీ జంజం కానీ అట్లాంటి అవి కూడా పాటించవచ్చు కదా మరి వీళ్ళు? అంటే కొన్ని విషయాలు ఉంటారు, కొన్ని విషయాలు ఉండట్లేదు. అదే అంటున్నా, ఎందుకు సమాధానం చెప్పిన ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత విక్టర్ సార్ రెస్పాండ్ అవుతారు. అంటే కొన్ని పద్ధతుల్లో మాత్రం విదేశీ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు, కొన్నిట్లోకి వస్తే మాత్రం మేము ఈ కల్చర్ లో భాగమే కదా అని అంటున్నారు. ఈ రెండు ఎందుకు ద్వంద్వ విధానం అనేది వీరు అడుగుతున్నారు, మీరు చెప్పండి. అదే ఒప్పున్నా సార్, నేను మీకు చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, నాకు కూడా అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. ఒకటి ఇందాక ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే సార్ వాళ్ళు ఏమన్నారంటే, ఇందాక వాళ్ళు మాట్లాడుతూ క్రైస్తత్వం అనేది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మార్పును తీసుకొస్తుంది అని. అంటే ఖచ్చితంగా క్రైస్తత్వం ఎక్కడుందో అక్కడ మార్పును తీసుకొస్తుంది, కానీ ఎలాంటి మార్పు అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. బైబిల్ ఉన్న మాట అంటే సత్యం మిమ్మల్ని స్వాతంత్రంగా చేస్తుంది అని ఉంది. భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మీరు అంత బ్లంట్గా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నారు, భారతదేశంలో క్రైస్తత్వం రాకముందు బ్రిటిషర్లు రాకముందు చాలామంది ఉన్న తప్పుడు అభిప్రాయం బ్రిటిషర్లు తీసుకొచ్చారండి. ఇది కాదు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు భారతదేశం వచ్చాడు తోమ. ఆ టైంలో కేరళలో తన క్రైస్తత్వం అక్కడ స్టార్ట్ చేశాడు. భారతదేశానికి వల్లభాయ్ పటేల్ కాన్స్టిట్యూషన్ రాస్తూ క్రిస్టియన్స్కి ఇచ్చిన మూడు మాటలు అంటే ప్రాక్టీస్, ప్రాపగేట్ అండ్ ప్రాఫెస్. ఈ మూడు మాటలను ఉపయోగించాడు. సో మాకు ప్రాక్టీస్ చేయడానికి, ప్రాపగేట్ చేసుకోవడానికి, అలాగే ప్రాఫెస్ చేసుకోవడానికి మాకు హక్కు ఉంది. ఇది మా దేశం ఇచ్చిన రాజ్యాంగం. అవును సరే, నేను విదేశీయుడిని కాదు, నేను భారతీయుడిని. ఫస్ట్ ఐఎమ్ ఇండియన్. నేను లాస్ట్ టైం నన్ను అడిగినప్పుడు ఇదే ప్రశ్న ఇస్తే ఆర్ యూ ప్రౌడ్ టు బి ఇండియన్ అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఎందుకు అని అంటే నేను ఏ దేశంలో పుట్టాలో ఎక్కడ పుట్టాలో నేను తీసుకోవాలి నిర్ణయం. నా దేవుడు భారతదేశంలో ఇంటెన్షనల్గా పుట్టించాడు అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కంట్రీ. అయితే ఈ దేశంలో చాలా చీకట్లు ఉన్నాయి, ఈ చీకట్లోంచి సత్యం తెలియాలి ఇప్పుడు. అందుకని ప్రభు గురించి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశంకి వచ్చినప్పుడు సత్యం గురించి చెప్పడం కోసమే మీరు ఉన్నారంటున్నారు. సత్యం ఇదే అని చెప్పడానికి మీకు ఉన్న అర్హతలు ఏంటి అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంటది. ఎవరు సత్యం ఇది అని చెప్పాలి? సమస్య అది. సరే, దాని మీద దాని విషయంలో చాలా సత్యాన్వేషణలో చాలా మంది ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ గురించి చెప్పొచ్చు, జీసస్ క్రైస్ట్ ఏమనుకున్నాడో చెప్పొచ్చు, బైబిల్ ఏమనుకుందో చెప్పొచ్చు, బైబిల్ ఏం చెబుతుందో అందరికీ తెలియచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ క్రీస్తు సిలువ మోస్తున్నట్టుగా పెట్టడం,
క్రీస్తుకి లేదా క్రిస్టియన్ ముఖ్యంగా శ్రీకృష్ణుడు సిలువ మోస్తున్నట్టుగా పెట్టడం, చర్చిల ముందు ధ్వజస్తంభం పెట్టడం, ఓం అనే ఓం అనే దాన్ని యాడ్ చేసి అష్టోత్తరాలు పెట్టడం, ఇవన్నీ కరెక్టా? బట్ ఎందుకు ఆపలేకపోతున్నారు? తప్ప నేను ముందే ఒప్పుకున్నాను సార్. లేదు మీరు ఒప్పుకున్నారు కదా, ఎందుకు ఆపట్లేదు అని అడుగుతున్నాను. ఎవరిది బాధ్యత అదే అని అడుగుతున్నాను. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మేము సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం దాని మీద. చేస్ సార్, అలా చేసే వాళ్ళకి పాసెస్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం వాటి మీద. అది తప్పు, దాని జోలికి వెళ్ళకండి మీరు. శ్లోకాల జోలు మీకు ఎందుకు? నేను ఇదే అంటున్నాను, పాసెస్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి పాసెస్ నేను చెప్తున్నాను. ఏదంటే శ్లోకాల జోతి మీకు ఎందుకు అండి? శ్లోకాలు ఎందుకు వెళ్ళాలి మీరు? శ్లోకాల్లో ప్రభు గురించి ఉన్నాయా లేవే? అందరూ అన్ని మత అన్ని దేవుళ్లే, ప్రతి వస్తువు దేవుడే, ప్రతి దాంట్లోనూ దేవుడు ఉంటాడని సర్వాంతర్యామి అనే కాన్సెప్ట్లో నుంచి హైందు మతం వచ్చింది. అన్ని దేవుళ్లే, ప్రకృతి దేవుడు అని ఆరాధిస్తున్నాం. మేము అట్లా నమ్మట్లేదు క్రైస్తవులు. క్రైస్తవులు నమ్ముతుంది ఏంటంటే దేవుడు సృష్టిని సృష్టించాడు, సృష్టి వేరు దేవుడు వేరు అని నమ్ముతుంది. ఓకే, దాంట్లోంచి వచ్చింది బైబిల్. అవును, సృష్టి దేవుడు అని నమ్ముతున్న దాంట్లోంచి శ్లోకాలు వచ్చినాయి. ఓకే, దాంట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు నిరూపించవలసిన అవసరం లేదంటే తప్పు, నేను చెప్తాను. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో ఈ శాస్త్రీయ సంగీతంలో సంగీతం ద్వారా యేసుక్రీస్తుని ఆరాధించే పద్ధతి గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది నన్ను ఇప్పుడు కల్చర్ని కూడా దేవుడు రిడీమ్ చేయాలనుకుంటున్నాడండి. కల్చర్ అనేది ఒక సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇది హైందు మతం నుంచి వచ్చింది కాబట్టి అని అంటే, ఈరోజు మీరు వాడుతున్న మొబైల్లో ఎవరో ఫారినర్ కనిపెట్టాడు, ఒక అమెరికన్ కనిపెట్టాడు అనుకోండి, మీరు వాడుతున్నారు అదే, అది క్రిస్టియన్స్ కనిపెట్టారు కాబట్టి మీరు వాడకూడదు అని అంటారా? టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టారు కాబట్టి మీరు వాడకూడదు అంటారా? అంటే ఇందాక విక్టర్స్ గారు చెప్పినట్టుగా శ్లోకాల్ని మేము అంగీకరించాం, ఎందుకంటే శ్లోకాల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడట్లేదు కాబట్టి మేము దాని గురించి మేము మాట్లాడము, నేను దాన్ని తీసుకోము, దాన్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు. కరెక్టే, మరి అలాంటప్పుడు కర్ణాటక సంగీత రాగాలు కూడా దేవుణ్ణే స్తుతిస్తున్నాయి, భగవంతుడి గురించే చెప్తున్నాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే మనకి 72 మేళకర్త రాగాలు ఉన్నాయి, అంటే 72 స్కేల్స్ అంటారు వాటిని. అదే మన వెస్ట్రన్ నొటేషన్లో చెప్పాలంటే 72 స్కేల్స్. సో మీరు యాక్చువల్గా వెస్ట్రన్ మ్యూజిక్ తీసుకుంటే దానిలో ప్రధానంగా వాళ్ళు తీసుకునేవి రెండే రెండు స్కేల్స్, మేజర్ స్కేల్, మైనర్ స్కేల్ అంటారు వాళ్ళంతే. సో అదే మేజర్ స్కేల్ని మన కర్ణాటిక్ టర్మ్స్లో చెప్పుకుంటే దాన్ని శంకరాభరణం రాగా ఉన్నాను. శంకరాభరణ రాగానికి సరిపోతాయి ఆ స్వరాలు. ఇప్పుడు సరిగమ పదనీస ఇవి ప్లెయిన్గా పాడితే మేజర్ స్కేల్, అదే సరిగమ పదనీస ఇది అంటే ద రెండిషన్లో తేడా ఉంది, అంటే మన కర్ణాటక రెండిషన్లో తేడా ఉంది. వాళ్ళు అక్కడ వెస్ట్రన్ మ్యూజిక్లో వాడేది మాక్సిమం రెండే రెండు రాగాలు వాడతారు, వేరాస్ కర్ణాటక మ్యూజిక్లో ఇవే మేళకర్త రాగాలు 72 ఉన్నాయి. అసలు రాగాలు ఎన్ని ఉన్నాయంటే అవి కౌంట్లెస్, అనంత కోటి రాగాలున్నాయి. అంటే ఏ రాగమైనా సరే ఈ 72 మేళకృత రాగాల్లో చేరవలసిందే. సో వాటిని తీసుకుంటే మీరు పేర్లు గమనించండి ఎలా ఉంటాయంటే, కనకాంగి, రత్నాంగి, గానమూర్తి అని ప్రారంభం అవుతుంది. సో మీరు చాలా రాగాలు, ఇప్పుడు శంకరాభరణం, శంకరాభరణం అంటే అర్థం ఏంటండి? ఆయన అడిగింది ఏంటంటే మ్యూజిక్ అనే దానికి వస్తే ఆరాధించే పద్ధతి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫామ్ ఏదైనా కావచ్చు, వెస్ట్రన్ మ్యూజికా, క్లాసికలా, ఇంకోట నాకు దాంట్లో వివిధ రకాలు నాకు తెలియకపోవచ్చు. బట్ నేను అడిగేది ఏంటంటే పద్ధతి, అది సంగీతం అనేది ఒక పద్ధతి మాత్రమే ఆరాధించడానికి అనుకుంటే శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఆ పద్ధతిగా ఉపయోగిస్తే తప్పేంటి? కాదండి, అంటే మీరు తీసుకుంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అసలు యాక్చువల్గా కర్ణాటక సంగీతం అనేది అసలు సరిగమ పదనిస అనే మాటలు ఉన్నాయి కదా, మీరు మాట్లాడతారు సరిగమ పదనిస, ఆ సరిగమ పదనిస అనేది మాటలు అది హైందువులు కనిపెట్టిందా లేదా ఒక మతం కనిపెట్టిందా లేదా నేచురల్గా నేచర్ లో ఉన్నాయా? ప్రకృతిని ఆరాధించమని చెప్తున్నారు, అదే ఆరాధిస్తారా అంటే ఒప్పుకుంటారా క్రైస్తవులు? మీరే ఇందాక అన్నారు కదా నేచర్, నేచర్ ని ఆరాధించమని చెప్తుంది ధర్మం, నేచర్ ని ఆరాధించమని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరన్నారు ఇందాక. ఒక విషయం మాటకు వస్తాను, ఒప్పుకోం సార్, ఒప్పుకోం, ఎందుకు ఒప్పుకోమని చెప్తాను, ఎందుకు ఒప్పుకోమని చెప్తాను. ఇప్పుడు
నేను ఒక మొబైల్ కనిపెట్టాను, నేను మొబైల్ లో ఉంటానా అంతర్భాగం అయి ఉంటానా? ఉండను. మొబైల్ కనిపెట్టినట్టు ఇంట్లో ఉంటారు, ఇంటి బయట ఉంటారా సార్? సృష్టించిన వాడు వేరు. కాదు, మీరు చెప్పే లాజికల్ కి సెన్స్ ఉండాలి. మీరు ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉంటారా, నేను కట్టుకున్నట్టు బయట ఉంటారా? తయారు చేసిన వాళ్ళు బయట ఇంట్లో ఉండడం వేరు, ఇంటిలో అంతర్భాగం అయ్యడం వేరు. అందుకే నా పాఠం ఉపయోగించాను. అర్థం కదా? ఇంటిలో ఉండడం వేరు, ఇంటిలో అంతర్భాగం అయి ఉండడం వేరు. అంతర్భాగం అంటే స్తంభం దంతి, దాంట్లో దేవుడు రావడం. దేవుడు దాంట్లో ఉండడు. మాట్లాడుతున్నాను నేను. ఓకే, అంతర్భాగం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు కాన్సెప్ట్ లోకి వెళ్ళట్లేదు. ఎవరిలో ఉన్నాడు, ఏ మతంలో ఉన్నాడు, ఇది కాదు చర్చ. ప్రేక్షకులకు ఒక విన్నపం చేయాలి. ఇక్కడ ప్రేక్షకులకు చేయాల్సిన విన్నపం కూడా ఉంది. నేను ఎందుకంటే ఇది ఈ చర్చ, ఇది ఒక మతాన్ని కించపరచడము, ఒక మతాన్ని తప్పు అని నిరూపించడానికి తీసుకున్న చర్చ మాత్రం కాదు. ఏ మతమైనా సరే, అది అన్ని మతాలు ఆయా మతాల్ని ఆచరిస్తున్న వాళ్లను వాళ్ళ ఇష్టానికి వదిలేస్తూ వాళ్ళు ఆచరించుకునే పద్ధతుల్ని గౌరవిస్తూనే ఈ చర్చ సాగాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ అంటే విక్టర్స్ గారు మీరు చెప్పినా లేకపోతే శ్రీనివాస్ శర్మ గారు చెప్పినా ఈ అంశం వచ్చింది కాబట్టి, కల్చర్లో భాగంగా ఈ సంగీతం వచ్చింది కాబట్టి. సరిగమ పదనిస మీరు అన్నారు, మీరు అన్న దాంట్లో నేచర్లో వచ్చాయి కదా అన్నారు. నేచర్ని మీరు అంగీకరించారు. శ్రీనివాస్ శర్మ గారు చెప్తున్నది శ్రీనివాస్ శర్మ గారిని అడగాల్సింది. మీరు చెప్పిన సమాధానం చెప్పాల్సింది. మీరు దాన్ని మిస్ చేయకండి. వేరే దేశానికి సంబంధించిన మొబైల్ ఫోన్ని వాడుతున్నారు, వేరే దేశానికి సంబంధించిన వస్తువుల్ని వాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఐ మీన్ క్రిస్టియన్ కనిపెట్టిన వస్తువుల్ని వాడుతుండగా లేనిది. మీరు హిందువులు నుంచి వచ్చిన ఈ సంగీతాన్ని వాడితే తప్పేంటి? అంటే నేను ఇందాక అదేనండి, అక్కడే నేను చెప్తుంటే మధ్యలో అది ఇంటరప్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏ సంగీతం అనేది ఇందాక చెప్పినట్టుగా భక్తితో చేయవలసిన విషయం. సో సంగీతంలో ఎస్పెషల్లీ కర్ణాటక సంగీతంలో చెప్పిన ప్రతి అంశం కూడా భగవంతుడికి ఆపాదించబడిందే చాలా మటుకు కూడా. ఇప్పుడు మీరు వాగ్గేయకారులు తీసుకుంటే రైట్ ఫ్రమ్, నేను ఇందాక అదే చెప్పబోతున్నా, వాల్మీకి మహర్షి ఆయన్నే ఆదికవి అన్నారు. సో ఆయన రాసినటువంటి రామాయణం ఆది కావ్యం, అక్కడి నుంచి ప్రారంభమైందండి సంగీతం అనేది. అంటే అంతకు ముందే ఉంది. అంటే మనకి ఒక రచన విధానం ఎక్కడైతే స్టార్ట్ అయిందో. దట్స్ నాట్ ఎ పాయింట్ సార్. నేను అనేది మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ అంటారు కదా, ఒక విశ్వజనీనమైన సంగీతాన్ని ఒక మతానికి, ఒక ధర్మానికి ఆపాదించడం, ఒక రిలీజియన్ కి ఆపాదించడం కరెక్టా? చెప్తాను సార్, దానికి నేను చెప్తాను. ఏంటంటే కూడా ఇప్పుడు సంగీతం తప్పు కాదు, సంగీతాన్ని వాడుకోవచ్చు. ఓకే, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో సంగీతాన్ని మనం ఏవైతే చేస్తున్నాము, అష్టోత్తరాలు, సహస్రనామాలు, మనం ఏవైతే ఆల్రెడీ ట్యూన్ చేస్తున్నారు, అదే ఇప్పుడు మాట్లాడుతుంది. ఆయన అడుగుతుంది కూడా అదే. అది ఇప్పుడు కొన్ని తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది తప్పు చేస్తున్నారు అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కొంచెం ఖండించాలి. అవి ఖండించారు. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ అయితే పబ్లిక్ ప్లాట్ఫామ్ అయితే ఓకే, దాన్ని స్వాగతించాలి, దాన్ని మనం స్వాగతించండి. ఓకే, మనం అనేది సంగీతం పబ్లిక్ ప్లాట్ఫామే. నాకు ఇది అవకాశం. ఇక్కడ ఎంఎం రావు గారి దగ్గరికి వస్తాను ఒకసారి. ఆయన ఖండించారు, నాకు అవకాశం ఇచ్చారు మా క్రైస్తవులు తిట్టడానికి. ఈ రాగం కూడా మీరు ఏ రాగం తీసుకున్నా అది అది భగవంతుడికి సంబంధించిన పేరు. నిరూపించే వాళ్ళని తిట్టడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీరే భారత టుడే వాళ్ళు ఇచ్చారు నాకు. చెప్పండి చెప్పండి విక్టర్స్ గారు, మీరు చెప్పండి, మాట్లాడండి. సార్ అదే అంటారు కదా, మేము ఖండించారంటే నిజమే. నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఎవరైనా సరే ఖండించడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ మీరు ఇచ్చారు నాకు. డెఫినెట్లీ డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా ఎక్కడ ఏ తప్పుడంటే ఇప్పుడు సంగీతం అనేది ఒక హైందవులకు సంబంధించింది మాత్రమే కాదు. డెఫినెట్లీ వాళ్ళు అంటున్నది ఏంటంటే విక్టర్స్ గారు, మీరు కొంచెం ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి. శ్రీనివాస్ శర్మ గారు కావచ్చు లేకపోతే లలిత్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళు మొదటి మాటలో వాళ్ళు చెప్పింది ఏంటంటే సంగీతం విషయంలో సమస్య లేదు ఇక్కడ. అయితే త్యాగరాజ కృతులు, అష్టోత్తరాలు, సుప్రభాతము, ఇవన్నీ పద్ధతులు, ఇవి ఒక ఆరాధనా పద్ధతులు, ధర్మ హిందూ ధర్మం ప్రకారం రిలీజియస్గా వస్తున్న ఆరాధనా పద్ధతులు. ఈ పద్ధతుల్లోకి మీరు దాన్ని జొప్పించడం వల్ల అది ఇంకా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందనేది వీరి అభిప్రాయం. మీరు దాన్ని ఖండిస్తున్నారంటున్నారు. సంగీతంతో సమస్య లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంబంధించి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఈవెన్ అయ్యప్ప స్వామి గురించి జేస్దాస్ పాడుతూ ఉన్నారు, దాంట్లో సమస్య లేదు. ఇక్కడ త్యాగరాజ కృతులు, శాస్త్రీయ సంగీతం, ఈ విషయంలోనే సమస్య వస్తుంది. ప్రభు గురించి పెట్టి పాడుతున్నారా? అవునండి, అదే పాడుతున్నారనే ఇప్పుడు సమస్య అంతా దాని గురించి. హలో, అవునండి, అవును, కొంతమంది పాడుతున్నారు. ఈవెన్ కర్ణాటకలో ఉన్న కొంతమంది శాస్త్రీయ సంగీతకారులు కూడా పాడుతున్న మాటనే, చర్చిల్లో కూడా ఈ కచేరీలు నిర్వహిస్తూ ఉన్నారు. చర్చిల్లో రాగం ఉపయోగించడం తప్పయిందా? రాగం ఉపయోగించడం తప్పయిందా మీకు?
రాగం కాదు కాదండి శైలి కూడా శైలే కాదు రాగం వాడడం ఏంటి శైలి తీసుకోవటం ఏంటి అసలు అంటూ ఆల్మోస్ట్ లిరిక్ ను కూడా ఇంచుమించుగా పెట్టేశారు సబ్స్టిట్యూట్ చేసేసారు విత్ ద నేమ్ ఆఫ్ ప్రభు ఇప్పుడు రామ అన్న చోట విశ్వనాథాష్టకం యథాతథంగా నమో యేసునాథం అని పెట్టేసి నమో దేవదేవం అన్న పాటలు చాలా సంవత్సరాల నుంచి ఉన్న అంశాలు ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఒక మతానికి సంబంధించిన అంశం ఏదొచ్చినా కూడా అది వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు ఆచరించుకునే విధానం ప్రకారం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఇప్పుడు విక్టర్స్ గారు దాన్ని ఖండిస్తున్నారు కానీ కొంతమంది చేస్తున్న ప్రక్రియలు మనం గతంలో కూడా మాట్లాడాం రావు గారు వేదాల్లో యేసు అని లేకపోతే ఉపనిషత్తుల్లో సంబంధించిన ప్రస్తావన మాత్రమే చాలా చాలా సందర్భాల్లో చూసాం ఓం అనే ఓంకారాన్ని కూడా మాట్లాడుతూ ఓంకారాన్ని కూడా యాడ్ చేసి ఓం కన్యాసుతాయ నమః అని లేకపోతే యేసు ప్రభువే నమః అని ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. ఈ పద్ధతులు ఎందుకు మంచిది కాదు చెప్పగలుగుతారా? ఎందుకు ఈ పద్ధతులు మంచిది కాదు? ఇప్పుడు వేదాలలో ఏమున్నాయి అని చెప్పగలిగినటువంటి అధికారం ఎవరికి ఉందంటే వేదాలు చదువుకున్నటువంటి హిందూ పండితులకి ఆధికారం ఉంది. వారెవరు ఈ మాటలు చెప్పట్లేదు. వేదాలలో యేసుక్రీస్తు ఉన్నాడు, వేదాలలో ప్రభు ఉన్నాడు, ఇట్లాంటి విషయాలు ఏవి కూడాను వేద పండితులు ఎవరూ చెప్పట్లేదు. ఇది క్రైస్తవ ఫాదర్లు చెప్తున్నారు. వాళ్ళకి వేదాల గురించి ఏం తెలుసని, వేదాలు వాళ్ళు ఎప్పుడు చదివారు, ఏ గురువు దగ్గర చదివారు, ఏ గురుకులు, ఇవి ఏమీ చెప్పరు. చెప్పకుండా వేదాలలో ఈ విధంగా యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పడం ఇవన్నీ ఎందుకంటే మన దేశంలో ఉన్న వాళ్ళు వేదాలను గౌరవిస్తారు కాబట్టి, ఈ దేశంలో హిందువులు వేదాలను గౌరవిస్తారు కాబట్టి వేదాలలో యేసు ఉన్నాడు అనేటువంటి ఒక పథకం ప్రకారం చేసినటువంటిదే. ఇదే వీళ్ళు ఆఫ్రికాలో చేశారు, అమెరికాలో చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు, ఈ అన్ని కాంటినెంట్స్ లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైదిక ధర్మం లాంటి అక్కడ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అబారిజినల్స్ అంటారు, అక్కడ సహజంగా ఉన్నటువంటి ఆయా జాతుల యొక్క ధర్మాల్లోకి వెళ్ళి వాళ్ళ పద్ధతులను అవలంబించి వాళ్ళందరినీ క్రిస్టియానిటీలోకి మార్చిన తర్వాత వాళ్ళని ఇక మిగతా వాళ్ళ యొక్క వ్యక్తిగత ధర్మాలన్నిటినీ తుడిచిపెట్టేశారు. ఓకే, అంటే ఫైనల్లీ కన్వర్షన్స్ కి దారి తీయడానికి చేస్తున్న ప్రయత్నం అని మీరు అంటారు, రైట్? కేవలం కన్వర్షన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒకటేంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. సాయిబాబా నిజంగా ముస్లిం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన దేవాలయాల్లో పూర్తిగా హిందూ పద్ధతిలోనే అన్ని జరుగుతాయి. మనం షిరిడి వెళ్ళినా, పుట్టపర్తి వెళ్ళినా, ఎక్కడైనా సరే సాయిబాబా దేవాలయాలు దేశం మొత్తంలో హిందూ పద్ధతిలోనే అన్ని జరుగుతాయి. అలాగే క్రైస్తవ చర్చిల్లో హిందూ పద్ధతిలో హిందూ మంత్రాలతో చేయడానికి వీళ్ళు ఒప్పుకుంటారా? ఓకే, అలాగే క్రీస్తుని హనుమంతుడు ఏ విధంగా శ్రీరాముడి కింద పాదాల కింద ముంచుంటాడో అలాగే క్రీస్తుని రావు గారు ఇక్కడ మెయిన్ గా ఇక్కడ వస్తున్న సమస్య అంతా విక్టర్స్ గారు లాంటి వాళ్ళు ఒప్పుకోము అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. విక్టర్ సార్ మాట్లాడండి. ఎందుకు ఒప్పుకోను కూడా నేను చెప్తున్నాను సార్. ఎందుకు ఒప్పుకోనంటే నా దేశం అభివృద్ధి చెందాలి అని అంటే, నా భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశం సత్యం తెలుసుకోవాలి. సృష్టిని దేవుడని ఆరాధన చేశారనుకోండి, చంద్రుడు భగవానుడు అని చెప్పి నేను ఏంటంటే చంద్రుడి మీద రీసెర్చ్ చేయడం మానేసి దాన్ని పూజించడం నేర్చుకుంటాను. నేను చెప్తున్నా అండి, 499లోనే మనకు ఆర్యభట్ట లాంటి సైంటిస్టులు ఉన్నారు, స్పేస్ సైంటిస్ట్. కానీ అమెరికా మొన్న మొన్న కనుగొన్నారండి 1492లో కొలంబస్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాన్ ఆన్ ద మూన్. చంద్రుడి మీద మొట్టమొదటి కాలు ఎవరు పెట్టాలి? ఇండియన్ పెట్టలేదు, అమెరికన్ పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? భారతీయులకి చంద్రుడు సృష్టి దేవుడు. సృష్టి ఎప్పుడైతే దేవుడిని ఆరాధన చేయడంలో బైబిల్ ప్రకారం సృష్టిని దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే అందుకని దేవుడు సృష్టిని మేము సృష్టిని దేవుడు అనట్లే.
సో ఈ సత్యం తెలిస్తేనే కానీ భారతదేశం అభివృద్ధి కాదు, భారతదేశం భారతదేశం క్రైస్తవంగా మారితే గానీ భారతదేశం అభివృద్ధి చెందదంటారా? కాదు కాదండి, మీరు అమెరికా ఉదాహరణగా తీసుకుంటున్నారు, భారతదేశం కంటే వెనకబడి ఉన్న క్రైస్తవ దేశాలు ఎందుకు ఉదాహరణగా చెప్పట్లేదు? మీరు పదం ఉపయోగించినప్పుడు భారతదేశం కంటే వెనకబడి ఉన్న క్రైస్తవ దేశాలను మీరు ఎందుకు ఉదాహరణగా చెప్పట్లేదు? అమెరికా తీసుకుని మీరు చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మొన్నే ఆగస్ట్ 15 మాట పెట్టి ఆగస్ట్ 15 లో మాకు ప్లెడ్జ్ ఉంది, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక ప్లెడ్జ్ ఉంది ఇండియాలో. సో ఆ ప్లెడ్జ్ లో ఇండియాలో ఈక్వాలిటీ ఉండాలి, కానీ ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏ మతం తీసుకొచ్చింది? మనుస్మృతిలో బ్రహ్మ తలకాలించింది, వీళ్ళు వచ్చారు, అది ఇన్ఈక్వాలిటీని తీసుకొచ్చింది. వినండి వినండి, నా మాట కంప్లీట్ వినండి. ఇన్ఈక్వాలిటీ తీసుకొచ్చింది. సో ఈక్వాలిటీ వచ్చిన రిలీజియన్ దగ్గర మాత్రమే దేశంలో ఈక్వాలిటీ ఫామ్ అవుతుంది. మీరు చెప్పిన లెక్క ప్రకారం క్రైస్తవ దేశాలన్నీ ఒకే సందర్భంగా ఒకేలా ఉండాలి, మరి ఉన్నాయా? ప్రశ్నించట్లేదు, మీరు ఎంచుకుంటున్నారు, ఆ చాయిస్ గురించి మాట్లాడడంలో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ప్రస్తుతం మనకు కాలర్ ఉన్నారు అశోక్ గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? అక్కడ కూర్చున్న వాళ్ళందరికి ఫస్ట్ థ్యాంక్ యూ, నమస్తే సార్. కృష్ణ గారికి ప్రత్యేకంగా నమస్తే సార్ మీకు. సార్ ఒక డౌట్ సార్, ఏం లేదు, ఎప్పుడు మీ ప్రోగ్రామ్స్ మేము అబ్జర్వ్ చేసుకుంటాము భారత్ టుడే, నాకు ఎప్పుడు చేసినా కూడా నాకు కాల్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే, కులము మతము ప్రాంతం పెట్టుకుంది మనమే సార్. దేవుడు మనం పైనకి పుట్టినప్పుడు మనం ఇక్కడ సర్టిఫికేట్ అది తీసుకున్నాం కదా సార్, మనం పుట్టినప్పుడు మనిషి ఏ కులం తోటి కులము మతము ప్రాంతం పెట్టుకుంది మనిషి, క్రియేటెడ్ బై మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు భారతదేశం గౌరవం పోతుందా అని మీరు అంటారు కదా సార్, స్క్రీన్ మీద వస్తుంది. దేవుడు పుట్టింది మన యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ సార్? మేము కోమట్లం సార్, 20 ఇయర్స్ బ్యాక్ మేము దేవుడు నమ్ముకున్నాము. ఈ దేవుడు పుట్టింది ఆసియా కాంటినెంట్, మన కాంటినెంట్ ఆసియా కాంటినెంట్, ఆ కాంటినెంట్ లో దేవుడు పుట్టాడు. కానీ అసలు అమెరికా, దేవుడు పుట్టినప్పుడు అమెరికా లేదు సార్, అది ఒక సముద్రం. ఒకటి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మీ బ్రోకర్స్ పెట్టినప్పుడల్లా అక్కడ ఒక పాస్టర్ గానీ జ్ఞానం గల వ్యక్తులు కూడా అక్కడ పెట్టండి సార్ ప్లీజ్. ఇప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడదు, దట్ ఈస్ నాట్ గుడ్ సార్. నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు అన్నటువంటి పరిశుద్ధుడై ఉండాలి, కామము లేని వాడై దేవుడై ఉండాలి. నేను చెప్తున్నా ఏంటంటే సార్, కులము మతము పెట్టుకుని కులము మతము పెట్టుకుంది మనిషి, కానీ కులము మతము మనిషి పెట్టుకున్నాడు అనేది ఇదే మాట. అమెరికాలో ఇలాంటి దేశాల్లో రేస్ ఉంది, అక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది, అది కూడా మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ, మీరు మా ఇంకొకరు వ్యక్తి గారు మాట్లాడుతున్నారు, కులం మతం అనేవి మనం పెట్టుకున్నవి, ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు గొడవలు అనేది ఆయన అభిప్రాయంగా నాకు అర్థమవుతోంది. సరే ఓకే, గొడవలు పెట్టడానికి కాదు సార్, గొడవలు సర్దుమణిగే ప్రయత్నం చేయడానికి. ఎవరి రిలీజియన్ ని వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు, ఇంకోటి సార్ వాళ్ళు ఆచరించుకోవచ్చు, దాంట్లో సమస్య ఏం లేదు. ఏ ఇంకొకరు దాంట్లోకి ఇంకొకరు రావడం వల్లనే సమస్యలు వస్తున్నాయి ఆయన దగ్గర గొడవ అంతా కూడా. సరే విక్టర్స్ గారు, లాస్ట్ పాయింట్ మీరు కంక్లూడ్ చేయండి. ఈ టాపిక్ గురించి, శాస్త్రీయ క్రీస్తు, శాస్త్రీయ సంగీతంలో క్రీస్తు, ఇట్లాంటి అంశాల గురించి మీరు క్రైస్తవ సమాజానికి ఏం చెప్తారు, హిందువులకు ఏం చెప్తారు, కంక్లూడ్ సార్. సంగీతం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, తెలుగు ఆల్ఫాబెట్స్ హిందూస్ కనిపెట్టారు, వాళ్ళ దేవుడిని ఆరాధించారు కాబట్టి ఇంకా తెలుగులో మీరు మాట్లాడద్దు, తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేయద్దు అనేది మీనింగ్లెస్ అండి, ఇల్లోజికల్. అది ఎవరు అడగట్లేదు. అలా కాకుండా శ్లోకాలను మిస్యూజ్ చేస్తున్నామా, శ్లోకాలు ప్రభు కోసం అంటున్నామా, అది తప్పు అంటున్నాను నేను. అదే అడిగేది కూడా అంతే,
ఇప్పుడు కాదండి, శ్లోకానికి ఎలా అయితే ఒక రూపం ఉందో, శ్లోకానికి ఇప్పుడు శ్లోకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. సో సంస్కృతానికి ఒక గ్రామర్ ఉంది. ఇప్పుడు ఇందాక నేను ఇప్పుడు వాల్మీకి రాసినటువంటి మానుషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేది మొట్టమొదట అసలు మనకి ఒక కావ్య రూపం దాల్చడానికి మొట్టమొదట చెప్పబడినటువంటి శ్లోకం అది. దానికి ఒక ఛందస్సు ఉంది, అది అనుష్టుప్ ఛందస్సు అంటారు దాన్ని. తర్వాత రెండోది, ఆయన ఎలా అయితే శ్లోకాన్ని మేము ఫాలో అవ్వట్లేదు, శ్లోకంలో ఎక్కడ ప్రభు గురించి చెప్పలేదు అని అన్నారో, సంగీతానికి కూడా ఒక విధానం ఉంది, దానికంటూ ఒక పద్ధతి ఉంది. మీరు తీసుకోండి ఏ రాగం అన్నా తీసుకోండి, అది ఒక దేవుడి పేరో లేదా ఒక దేవత పేరో చెప్పబడినటువంటి ఇదే. ఇప్పుడు శంకరాభరణం అంటే అర్థం ఏంటండి? శంకరుడి యొక్క ఆభరణం అంటే ఆదిశేషుని గురించి చెప్పేటటువంటి అర్థం వస్తుంది అది. షణ్ముఖ ప్రియ అనేది ఒక రాగం. షణ్ముఖ ప్రియ అంటే ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రాగం. అలాగే రామప్రియ అదొక రాగం. కరహర ప్రియ, ఇప్పుడు కరహర ప్రియ అంటే ఏంటి? కరుడు అనే రాక్షసుని సంహరించాడు రాముడు కాబట్టి, ఓకే, సో అది రాముడు అని చెప్పబడింది. ప్రతి రాగానికి కూడా ఒక దేవుడు ఒక దేవతను ఆపాదించబడింది. అండ్ ఏ కీర్తన తీసుకున్నా గానీ భక్తిపరమైనటువంటి ఇది అంశమే ఉంది తప్పితే ఎక్కడా కూడా వేరే అంశం ఎక్కడ మనకు చెప్పబడలేదు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ట్యూన్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఉంది కదండి. వెస్ట్రన్ కల్చర్ లో నేను ఇందాక మొదట్లోనే చెప్పాను, యాక్చువల్గా వాళ్ళకి రెండే రెండు స్కేల్స్ ఉన్నాయి, మేజర్ స్కేల్ మైనర్ స్కేల్. ఒక్క నిమిషం విక్టర్స్ గారు, నేను చెప్తానండి, మీరు నేను చెప్పాక మీరు చెప్తారు. గాయత్రి మంత్రం కూడా వాడేస్తారు వెస్ట్రన్ మనకి. ఇండియన్ క్యాలెండర్ ఉంది సార్, నాకు ఈ డ్రామా క్యాలెండర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సెకండ్ బిసి పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చి ప్రభు నుంచి బేసే వచ్చిన పాటిచ్చేస్తున్నాం, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోవాలి, ఆ కారణంతో హిందూ ఫాలో ఉన్నారని అంటే ఇప్పుడు గుణదల్లోనే ఉంది. ప్రభు బేసే వచ్చిన కారణం, గుణదల్ వెళ్తుంటే పాదయాత్ర చేస్తారు, మాల వేసుకుంటారు, కొబ్బరికాయలు కొట్టారు. అంటే మీకు తెలుగు క్యాలెండర్, ఉగాది క్యాలెండర్ దొక్కట ఫాలో వచ్చి కొట్లు పెట్టుకుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పెట్టుకోవచ్చు దేవాలయం అనుకుంటే. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏముందనుకుని కొంతమంది హిందువులు అక్కడికి వెళ్ళి అట్రాక్ట్ అవుతున్నారు, అది మన దేవాలయమే అన్న భావనలు అక్కడికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడ జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది, పెద్ద తేడా ఏముందని ఒక వల్ల పడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి పైపైన మేము ఖండిస్తున్నాం అంటారు. వీళ్ళు ఒకళ్ళిద్దరు ఖండించడం వల్ల వాళ్ళు ఏం మానట్లేదుగా, వాళ్ళతో మానిపించండి, మీ ఇంటిని దిద్దుకుని మా దగ్గరికి రండి హిందువులు మతం మార్చడానికి. ఫస్ట్ మీ ఇంటిని దిద్దుకుని మీ ఇంట్లో ఎవరు తప్పు చేయట్లేదు, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించలేదు, మార్చుకుని రండి మా దగ్గరికి. ఒకళ్ళేమో ఖండిస్తా అంటారు, ఒకళ్ళేమో పాటించుకుంటూ వెళ్ళిపోతారు. ఈ డ్రామా ఆపేయాలి తొందరగా. ఓకే విక్టర్స్ గారు, మీరు ఖండిస్తున్నాం అంటారు, ఇంకొకరేమో యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రాగాలు అనేవి, రాగాలు వినండి వినండి, ఈ రాగాలు అనేవి మా దేవుడిని బేస్ చేసుకుని మేము చేసాం కాబట్టి మీరు ఉపయోగించొద్దు అన్నారు రాగాల్ని. ఇప్పుడు అలా అయితే మీ క్యాలెండర్ ఎవరినైనా సరే ఆయన అనేది రాగాల్ని చేయొద్దు, మ్యూజిక్ అసలు వాడొద్దు. ఇప్పుడు ఎందుకు నేను ఫస్టే ఓపెన్ చేశాను, నేను భజన గీతాలు క్రీస్తువి ఉన్నాయి, అయ్యప్పవి ఉన్నాయి, అయ్యప్ప భజన గీతాలు జయసుదాస్ పాడుతూ ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం యేసుక్రీస్తు భజన గీతాలు పాడుతున్నారు, దాంట్లో సమస్య లేదు ఇక్కడ. చిన్న మాట విక్టర్స్ గారు, ఈ మాటలన్నీ ఎట్లా వచ్చినాయి? అసలు యేసు సహస్రనామాలు ఫస్ట్ ఎక్కడ వచ్చిందండి? 1985 లో పిసి చాకో అనే ఒక కేథలిక్ కేరళ వ్యక్తి రాశాడు. పిసి చాకో అనే వ్యక్తి 1985 లో రాశాడు యేసు సహస్రనామావళి. యేసు సహస్రనామావళి ఓం కనిసుదాయ నమః, ఓం వృక్షశిలాయ నమః ఇట్లా రాశారు. ఈ మానేసి మీరు ఏం రాస్తారు? తప్పని నేను చెప్తున్నాను, మీరు చెప్తాం కదండి, మీరు చెప్పిన వాళ్ళకే. మీరు చాలా మంది స్పీకర్స్ ఈ రోజు వస్తున్నారు, ఈ తప్పుడు మీరు చెప్పడం కాదు. సో స్పీకర్స్ ఎవరు ట్రైన్డ్ కాదు, తప్పుడు మీరు మా దగ్గర ఖండించడం కాదు. ఫస్ట్ మీ సంఘాలకు వెళ్ళి మీరు తప్పు చేస్తున్నారు, మీ ఇంటిని దిద్దుకుని అప్పుడు మమ్మల్ని మతం మార్చడానికి హిందువుల మత ప్రచారం. హిందువుల ఎగ్జాంపుల్ ఇప్పుడు పండితులు ఉన్నారు మీ దాంట్లో సార్, మీ దాంట్లో పండితులు ఉన్నారు, సాయిబాబా టెంపుల్స్ పెడుతున్నారు వాళ్ళు, సాయిబాబా ఏమంటున్నారు ఈ రోజు, సాయిబాబా దేవుడు అని అంటున్నారు. ఇందాక అంటున్నది రాగాన్ని వాడద్దని చెప్పలేదు, సంగీతాన్ని పాడద్దని చెప్పలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నమాచార్యులు వారు కానీ లేకపోతే పురంధరదాస్ కీర్తనలు కానీ త్యాగరాజ స్వామి కీర్తనలు కానీ ఇవన్నీ కూడా వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, వాటిని చాలా భక్తిగా పాడుకుంటారు మేము అందరం కూడా. అలాంటి కీర్తనల్ని సాహిత్యం మార్చి రామా అన్న ప్లేస్ లో
ప్రభు అని పెట్టి పాడడం అనేది ఖచ్చితంగా చాలా తప్పైనటువంటి విషయం. ఓకే, అది ఎవరు కృష్ణ అని పెట్టడానికి కూడా అంగీకరించారు. అంగీకరించారు ఎందుకంటే ఇప్పుడు రాముని కొలుస్తే అంటే ఇప్పుడు కృష్ణుని కొలుస్తే కృష్ణ అంటే కృష్ణుడు, రాముని కొలిస్తే రాముడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు త్యాగరాజస్వామి కనుక ఇవాళ బ్రతుకుని ఉంటే ఆయన ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు వేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇట్ కమ్స్ అండర్ ద కాపీరైట్ యాక్ట్. కాపీరైట్ మీరు 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 దాన్ని ఖచ్చితంగా మీరు కాపీ చేసి దాన్ని మార్చడం వల్ల అది దట్స్ అగెన్స్ట్ లా, అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ శర్మ గారు, లలిత్ కుమార్ గారు అండ్ విక్టర్స్ గారు, అదేవిధంగా ఎంఎం రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ గా ఇక్కడ వస్తున్న సమస్యల్లా సింపుల్, మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్, సంగీతం ఒక విశ్వజనీనమైంది, దాని విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు. సంగీతం ఎవరైనా సరే ఆరాధించవచ్చు, ఆరాధించుకునే పద్ధతుల్లో వారు సంగీతాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని అంశాల్లో, కొన్ని హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్గా ఉన్న విషయాల్లో, త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు, ఇట్లాంటి అంశాల్లోకి యేసుక్రీస్తును జొప్పించడం అనే దగ్గరే ఇక్కడంతా సమస్య వస్తుంది. నాకు తెలిసి త్యాగరాజ కృతులు తెలుగులో, త్యాగరాజ కృతులు ఉంటే కనుక దాన్ని తమిళ్లో వాళ్ళు తెలుగు రాని వాళ్ళు కూడా అలాగ యథాతథంగా పాడతారు, కానీ ఈవెన్ తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ చేయలేదు. అట్లాంటిది ఇంకొక వ్యక్తిని, ఇంకొక దేవుణ్ణి అందులోకి జొప్పించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదనేదే అందరూ చెప్తున్నమాట. ఇంక్లూడింగ్ విక్టర్స్ గారు కూడా ఇదే మాట చెప్తున్నారు, ఇట్లాంటి ప్రక్రియల్ని ఖండిస్తున్నామంటున్నారు. అయితే ఇది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సంఘాల అందరి ప్రతినిధులది, ఈ బాధ్యత అనేది చెప్పాల్సిన అంశం. చూస్తున్నామండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.